నేను ఎరుక చెప్తాను, సోది చెప్తానో, అమ్మ సోది చెప్తానో అంటూ ఆ హిమవంతుడు పరిపాలించేటటువంటి ప్రాంతానికి వచ్చాడు. వస్తే ఇప్పుడంటే దానికి అంత పెద్ద ఆకర్షణ లేదు, ఇప్పుడు అసలు కనపట్టలేదు. కానండి మా చిన్నతనంలో సోది చెప్పేవాళ్ళు వస్తారో సంతోషం, ఏదో ఇన్ని బియ్యం అక్కడ తీసుకొచ్చి పోస్తే వాళ్ళు చక్కగా సోది చెప్పేవారు, ఏదో వాళ్ళకి సోది చెప్పించుకుంటుండేవారు, అదో సంతోషం, అలా ఉండేవిలా ఉంది ఆ రోజుల్లో. రోజులు ఇప్పుడు అసలు నేను సోది చెప్పేవాళ్ళని చూస్తే అలా రోజులైందండి. అలా అన్నాను, ఎక్కడైనా ఉంటే మా ఇంటికి పంపించేయకండి మా ప్రభు, తెలిసిందా? నాకే సోది అక్కర్లేదు, నేనే మీకు పెద్ద సోది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన చక్కగా ఒక సోది చెప్పేటటువంటి దాని రూపంలో ఆ పట్టణంలో సోది చెప్తున్నారు. చెప్తుంటే చెంచల నేత్రి గౌరి యొక్క సౌధముపై చెల్లి కూడిత వినోదించుచు నయ్యలుంగ విని తేటపడంగ సఖీలలామతో పంచశరారి కూడగను భాగ్యము నాకు లభించునట్లుగా వించునో చూతమీయరుక వల్లభనే నడుగంగ బోలునే. ఆ గౌరీదేవి అంతఃపురం మించి చూసింది. చూస్తే ఆవిడ కనపడ్డ వాళ్ళందరికీ సోది చెప్తోంది. ఓహోహో, అందరికీ సోది చెప్తోంది. పురం ఒక మాట ఉండేది, సోది వాళ్ళు చెప్తే అది నిజమైపోతుంది. కాబట్టి ఆ సోది చెప్తోంది కదా, ఎప్పటి నుంచో నాకు కూడా ఐదు శిరస్సులు ఉన్నవాడిని భర్తగా పొందాలని కోరిక కదా. ఇంకా దగ్గరకు వస్తోందేమో అనుకున్నటువంటి ముహూర్తం భగ్నం అయిపోయింది కదా, వెళ్ళిపోయాడు కదా శంకరుడు, ఎక్కడున్నాడో తెలియదు. కాబట్టి నేను అసలు ఆ ఐదు ముఖాలున్నవాడిని భర్తగా ఎలా పొందుతానో, పొందడానికి మార్గమేదు, నాకేమైనా చెప్తుందేమో, ఆయన్ని భర్తగా పొందడానికి నాకు మార్గం చెప్తుందేమో, అందుకు నా సోది చెప్పేటటువంటి ఆవిడ్ని ఒక్కసారి లోపలికి తీసుకురండి అని పిలిపించింది. పిలిపిస్తే మహానుభావుడు ఆయన బయలుదేరి, ఎవరండి ఆ రూపంలో ఉన్నవాడు? శంకరుడే సోది చెప్పేదానిగా ఉన్నాడు. అప్పుడు ఆయన లోపలికి వచ్చాడు అంతఃపురంలోకి. వస్తే ఆయన్ని చక్కగా ఓ పీట వేసి ఆ ఎరుకల సానిని కూర్చోపెట్టింది. కూర్చోపెట్టి నగరాజపురమున నాకిన్ని దినములు నిశ్చయంబుగ నేను నిలువవలయు. ఇది ఆవిడ బాధ. ఇది చాలా గొప్ప ప్రశ్న అండి. కవిత్వం రాయడం ఒకెత్తు, ఈశ్వరానుగ్రహంతో కవిత్వం రావడం ఒకెత్తు. పోతన గారి మాట చూడండి, ఆడపిల్ల మొట్టమొదటి బెంగ ఎక్కడొస్తుందంటే, ఎంత అమాయకురాలు అవనివ్వండి, ఒక వయస్సు దాటిపోయిన తర్వాత పుట్టింట్లో ఉంటే అభయ్ ఇంట్లో ఉండడమే బరువుగా ఉంది, నేను ఇంటి నుంచి ఎప్పుడు వెళ్తానో అంటుంది. పుట్టింటి నుంచి వెళ్ళిపోవడం తన శాశ్వత స్థానమైన అత్తవారింటికి వెళ్ళిపోవాలని కోరుకుంటుంది ఆడపిల్ల. అది ఏమి చిత్రమో, అందరూ మనుష్యులైనా పురుషుడికి అలాంటి కోరిక ఉండదు. అలా అత్తారింటికి వెళ్ళిపోవాలన్న కోరికలు ఉన్నవాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు. కాబట్టి ఏదో బొత్తిగా మర్యాదగా అత్తమామలు పిలిస్తే ఓ రోజు రెండు రోజులు మూడు రోజులు పెడతారేమో. కాబట్టి ఆమెది మాత్రం ఆ పుట్టింట్లో పెరిగి అంత ఇదైన పిల్ల ఇలా అత్తవారింటికి వెళ్ళి ఆడాది అవ్వదు. అమ్మ ఒక వారం రోజులు రామ్మ అంటే నాన్నగారు మీకు తెలుసు కదా ఎక్కడవుతుందండి, మీ అల్లుడు గారికి వంట రాదంటుంది అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఇది మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల ఎంత ప్రేమరా అని అంటే భార్య అంటుంది, ఆ ఊరుకోండి నేను ఇంతకన్నా వారం రోజులు ఏమిటి రెండు రోజులు కూడా ఉండకుండా మీ పక్కన ఉండబట్టే కదా, ఏమిటి పెద్ద మీ అమ్మాయే గొప్ప అన్నట్టు మాట్లాడతారు అని పక్కన ఆవిడ చురకేస్తుంది. అవును లే, ఎందుకు వచ్చిన కూడా పైకండం స్వాగతంలో ఆనందిస్తే పోయేనా కూతురు వైభవాన్ని అనుకుని తండ్రి, ఎలా అయినా కూతురు కూతురే కదండి, ఆ కూతురు వైపు మొగ్గేటప్పటికి భార్య ఎలా అన్నా ఆవిడికి సంతోషమే, మా ఆయన కూడా పొంగిపోతున్నారు. అప్పుడేమంటుందో తెలుసా అండి, మనమ్మా ఏందో మరి ఏమనుకున్నారు నా కూతురు అంటే అంటుంది. అదో అదో గమ్మత్తు దాంపత్యంలో. చాలా గొప్పగా పిల్లలున్నారు అనుకోండి, నా కూతురు నా కొడుకు, వాడికి మార్కులు తగ్గినా తప్పు పని చేశారనుకోండి, మీ అబ్బాయి సంగతి చూసుకుంటున్నారా, అదో ప్రారంభం. సరే అంతకన్నా ఇక్కడ మళ్ళీ వైషమ్యాలు తెచ్చే ప్రసంగం అవుతుంది, చక్కగా ఏదో సంతోషంగా ఉన్నా సార్. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అడుగుతోంది, ఎన్నాళ్ళు ఈ పుట్టింట్లో ఉంటాను? నగరాజపురములు నిశ్చయంబుగనేను నిలువవలయు. ఈ పర్వతరాజు ఇంట్లో నేను ఇంకా ఎన్నాళ్ళు ఉండిపోవాలి ఇలాగా, ఒకసారి అడుగుతాను ఆ సూర్య, తొందరగా వెళ్ళిపోవాలి శంకరుడి దగ్గరికి, అది ఆవిడ తాపత్రయం. అటమీద దడసిన అడవుల లోపల శివునికై తపమెంత చేయవలయు. ఇప్పుడు చెప్పడానికి ఎవరు వచ్చారండి మార్గం? శంకరుడు వచ్చాడు. శంకరుడు ఏం చెప్పాలో పార్వతీదేవి చెప్తోంది ముందే, వాళ్ళిద్దరిది ఒకటే మనసు కదా. నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఎంత తపస్సు చేస్తే శంకరుడు నన్ను తీసుకెళ్తాడు? తపముగా వించిన తపసాధీశ్వరుండమరంగ ఎంత కాలమున మెచ్చు. ఒకవేళ తపస్సు చేస్తే ఎంతకాలం చేస్తే నన్ను వచ్చి మెచ్చుకుంటాడు అసలు?
మిచ్చిన పిమ్మట మీన ధ్వజరాతికేలిచ్చినందునే క్రియ భరించు. కాముణ్ణి కాల్చేసిన వాడు నా చిటికిన వేలు ఎప్పుడు పట్టుకుంటాడు? అసలు భర్త ఎందుకు పట్టుకోవాలి చేతిని? ధర్మేచ అర్ధేచ కామేచ. అందులో ఒక పురుషార్థమైన అక్కర్లేదని మన్మధుణ్ణి కాల్చేశాడే, మరి ఇప్పుడు ఎలా పట్టుకుంటాడు అసలు నా చిటికిన వేలు? కాబట్టి తప్పకుండా చెప్పు ధర్మదేవతయని అబలచెలులతో ఉడననుమతించి తలపు తజ్జమే నితలకొని చెప్పుమా అనుచు నిజమ కోరి అద్రిపుత్రి. ఆ సోది చెప్పేటటువంటి ఆ ఎరుకల సాని లోపలికి పిలిచి, అమ్మా నాకు ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలి, అందుకు నీవు చెప్పవలసినది అని చెప్పి అడిగింది. అడిగితే సోది చెప్పడం అంటే అలా ఏం టక్కున అడగగానే ఏం చెప్పారు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అయితే ఒక పళ్ళెంలో బాగా నిండా బియ్యం పోసి పట్టరమ్మంటారు. అది నా బోటిగాడైతే బియ్యం పోసి పట్టుకెళ్తాడు పళ్ళెంలో. ఆవిడికి ఏం కర్మ? సాక్షాత్ హిమవంతుని యొక్క కుమార్తె కాబట్టి ఆవిడ పళ్ళెంలో బోలెడని ముత్యాలు పోసి పట్టుకెళ్ళింది. మనం చూడండి, సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి కూర్చోగానే ఏదో ఆ పసుపు విఘ్నేశ్వరుణ్ణి అవి అన్ని చేసిన తర్వాత కదా మొదలు పెడతాం పూజ. అలా సోది చెప్పే ముందు ఆ చెప్పేటటువంటిది చిన్న వీణ లాంటిది ఒకటి ఉంటుంది, ఇలా టెంగ్ టెంగ్ అని కొడుతూ ఉంటారు దాన్ని. ఆ పళ్ళెంలో పోసిన ముత్యాల వంక చూసిందిట. చూసి పసిడి చేతలోని పండు ముత్తెమ్ములా గద్దె కొలది చూచి చెయ్యి చాపి ముత్యములను పిసికి మూడు రాసులు చేసి మజ్జరాసి అందు మనసు నిలిపి. ఆ ముత్యాల్ని ఒక్కసారి ఇలా నలిపి ఇలా చుట్టూ పోసి మూడు రాసుల కింద మూడు కుప్పల కింద పెట్టి అటో కుప్ప ఇటో కుప్ప పెట్టి మధ్యలో ముత్యాల కుప్ప ఒకటి పోసి వాళ్ళ చేతిలో సోది చెప్పే కర్ర ఒకటి ఉంటుంది ఆ సోదిదండం అని. ఆ ఎడం చేత్తోటి పార్వతీదేవి యొక్క చేతిని పట్టుకున్నాడు. ఆడపిల్లకి సోది ఆడపిల్ల యొక్క చెయ్యి పట్టుకుని చెప్పేటప్పుడు ఆ ఎడం చెయ్యినే పట్టుకుని చెప్తారు. జ్యోతిష చెయ్యి చూసి చెప్పినా అంతే కదండి. అందుకని ఎడం చెయ్యి పట్టుకుని ఎడం చేతిలో పట్టుకుని ఈ కుడి చెయ్యి తీసి మధ్యలో ఉన్నటువంటి ముత్యాల కుప్పకి తగిలించి ఈవిడ చేతికి తగిలించి ఈవిడ తలకి తగిలించాడు. ఎంత ఎన్ని విద్యలో చో మహానుభావుడికి మాహేశ్వర సూత్రములు చెప్పగలడు, సోది చెప్పగలడు, అన్నీ వచ్చినవాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఎరుకల సానిగా కూర్చుని చెప్తున్నాడు. చెప్పేటప్పుడు వాళ్ళు మామూలుగా చెప్పరు, వాళ్ళకి కులదేవతలు ఉంటారు కాబట్టి. ఇప్పుడు శంకరుడిగా వచ్చిన వాడు శంకరుణ్ణి కొలవాలి, విష్ణు భగవానుడు సోది చెప్పడానికి వస్తే విష్ణు భగవానుడిని పిలుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన సోది చెప్పడానికి వచ్చాడు కాబట్టి ఆ సోది చెప్పడానికి తన నోటి నుంచి వచ్చినటువంటి వాక్కు సత్యమయ్యేటట్టుగా చెయ్యమని శంకరుడి మనస్సు కదండి చెప్పాలి. అందుకని శంకరుణ్ణి ప్రార్థన చేసినట్టుగా చెప్తున్నాడు. స్వామి శంకరునిగా ఏలకొన్నవాడ శ్రీ లలితమ్మను చేకొన్నవాడ శిగపైన చంద్రుణ్ణి ధరించు దేవా మూడు కన్నుల దేవ సొగసైన దేవ యమని గుండెల మీద తన్నినారా దంతి చర్మము వలిచి కట్టినవాడ పర్దు బ్రోవగ చెంచు రూపైన దేవ నీరు తల పోసితే పొంగేటి దేవ తుమ్మి పూ పూజకు మురిసేటి వాడ దీపగంధ రూపేణ ఎలసిన దేవ పత్ర పూజకు సిరిని చేటి వాడా భక్త సిరియాలురి ప్రోచిన్నవాడ తిన్నడి పూజలు చేకొన్నవాడే కళహస్తీషుడా చిదంబరేశ కాశి విశ్వేశ్వర కంచి పురాద కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశి విశాలాక్షి బెదవాడ కనక దొద్ద పలుకీయరే హోచి పలుకీయరే తల్లి పలుకీయరే నాకు పలుకీయరే అని ఆ కర్ర పట్టుకుని ఎడమ చెవి చూపితే బుర్రనుకో కుడి చెవి చూపితే బుర్రిదే అనుకో ఇది ఇదిగో చెబుతున్నానే అమ్మా నా మాట ఇనుకో తల్లి దేశి కన్నుల వెళ్ళవల చేరా వలరేది బూది చేసిండే తల్లి మనలో రహస్యం చెప్తున్నానే చెయ్యిచ్చి ఇనుకోరే అమ్మా పై అందానికి వాడు నంగడే తల్లి నీకు తెలియనిదయమ్మీలని సొంపైన పుట్టిల్లు ఇడిచెయ్యే తల్లి కాలవేల ముందు ఎడకే తప్పించు కదలి పేరుస్తాడు నన్ను నిరిపిస్తాడు కరిమామవానికి అరుమగామవానికి యోగ భక్తంగట్టు అయ్యప్ప సాయికి సకల లోకాలకు తల్లివరవుతాయమ్మ ఎదర శుభాలున్నాయి గడపెందుకే తల్లి నాటమ్మమ్మ చెప్పింది చెయ్యమ్మ చీరవద్దు సారవద్దు తాండవద్దు నీ కావలసిందే నాకు కావాలి. ఎంత గొప్పగా చెప్పారా సరండి. అందుకే వచ్చారే తల్లి నీ చెప్పారే అమ్మ మళ్ళీ వస్తారా అమ్మ అవసరమైతే అని లేచి అంటే మహానుభావుడు శంకరుడా తాంబూలం పట్టేవాడు అందుకని నాకు అక్కర్లేదన్నాడు.
నాకు చీర వద్దు, శారీ వద్దు, నువ్వు ఇచ్చే తాంబూలం వద్దు. శంకరుడు అంటే పై పై అందాలకి మురిసేవాడు కాడు. పర్వాలేదు, నాకు సూరి చెప్పడం వచ్చిందంటారా. కనుక ఆ తల్లి చాలా సంతోషపడిపోయింది, ఓహో ఇప్పుడు నాకు మార్గం తెలిసింది. ఈయనని సౌందర్యంతో ఆకట్టుకోవడం కుదరదు, సౌందర్యములకు సౌందర్యము శంకరుడు. కాబట్టి ఎలా ఆయనని వశురాల్ని చేసుకోగలను అంటే నేను కూడా తపస్సు చెయ్యాలి. ఇది మీరు చక్కని పోతనగారి పద్యంలో వింటే ఇదే సోది యొక్క భావాన్ని పోతనగారు ఒక సీస పద్యంలో అందిస్తారు. ఆయన అంటారు, కువలయలోచన కొన్నిది నంబులు కొండల రాజేంటనుండగలవు, ఉడివనంబులను విధితో నేగి యుశివునికై తపమర్ది చేయగలవు, తపమర్ది చేసిన తరలాక్షిని గూచి మీనాంక వైరియు మెచ్చగలదు, మెచ్చి సంభావించి మీ తండ్రి ఇంటను వేడుక నిను పెండ్లి ఆడగలదు, అమర పెండ్లి ఆడి అర్ధాంగ లక్ష్మి వై సకల భువన రాజ్య సంపదలను కలిగి మూలేరుగల సుతుగాంచి మోదమున నుండగలవు ధవల నేత్ర అన్నారు. అమ్మా కొన్ని దినములు ఇక్కడ ఉంటావు, ఆ తర్వాత బయలుదేరి అరణ్యానికి వెళతావు, అక్కడ తపస్సు చేస్తావు, శంకరుడు వస్తాడు, నీ యొక్క తపస్సుని మెచ్చుకుంటాడు, మెచ్చుకుని నిన్ను తన దానిగా చేపడతాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తల్లివవుతావు, ఆయన తారకాసుర సంహారం చేస్తాడు, సమస్త లోకములకు ఐశ్వర్యాన్ని పసుపు కుంకాల్ని ఇచ్చేటటువంటి తల్లివై సర్వమంగళ జగదంబ జగన్మాత అన్న పేరుతో అలరారుతావమ్మా అని చెప్పి స్వామి ఆ రోజున ఎరుకల సానిగా అమ్మవారికి చెప్పారు. నారదుడు కూడా వచ్చి ఇదే విషయాన్ని అమ్మవారికి చెప్పాడు. తర్వాత అమ్మవారు బయలుదేరి తపస్సు చేయడానికని బయలుదేరడానికి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, నాన్నగారు నేను తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతాను అని. ఆ బయలుదేరి పెడతాను అని అడిగినప్పుడు ఆవిడంది, అయ్యా సిద్ధముదాత రాధిమదిలో నాలింప మీయానతి నెయ్యం బొప్పగ మీరు నంబనుపగా నేనిష్టమయ్యంట నేననుబంపుమన్న వినియచ్చానంద చిత్తంబుతో ధీయుక్తి గిరిరాజు కూర్మితనయం దీవించి కీర్తించిన. నాన్నగారు నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి నేను చిన్ననాటి నుంచి కలలు కంటున్నటువంటి శంకరుణ్ణి భర్తగా పొందాలనుకుంటున్నాను, దానికోసం తపస్సుకు వెడుతున్నాను, మీరు నన్ను ఆశీర్వదించి పంపించవలసినది అని తండ్రి అయినటువంటి హిమవంతుని యొక్క పాదములు పట్టి ప్రార్థన చేసింది. తండ్రి ఆమె మనసెరిగినవాడు, మహానుభావుడు, ఆయనకి మొదటి నుంచి తెలుసు ఈమె శంకరుడి అర్ధాంగి కావాలని. కాబట్టి అమ్మాయి ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఒక ఆడపిల్లని తపస్సుకి అరణ్యానికి పంపించడం అంటే గుండె రాయి చేసుకుని పంపించాలమ్మా, అయినా నువ్వు అడిగినటువంటి కోరిక చాలా గొప్పది కనుక నిన్ను అలాగే పంపుతాను తల్లి వెళ్ళిరా అన్నాడు. ఇప్పుడు తల్లి మేనక దగ్గరికి వెళ్ళి మేనకాదేవి యొక్క పాదములు పట్టి నమస్కరించి అనుమతి వేడింది. ఆవిడంది, ఒక తల్లి ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడించారండి. నిజంగా ఎంత మేనకైనా కూతురు సాక్షాత్ ఎంత పరమేశ్వరి అయినా బెంగ బెంగే కదండి. మొట్టమొదటిసారి హాస్టల్కి పంపించవలసి వస్తుంది అనుకోండి, మంచి కాలేజీలో సీట్ వచ్చింది హాస్టల్లో పెట్టాలంటే 10 రోజులు భార్యకి భర్తకి నిద్ర ఉండదు. ఎందుకో తెలుసా అండి, ఈయనకి ఇలా కొంచెం కురుకు పట్టేటప్పటికి ఆవిడ లేపేసి మీకేం చక్క నిద్రపోతారు, కానీ అక్కడ హాస్టల్లో సరిగ్గా పెడతారంటారా, దీనికి అలవాట్లేదే పాపం, ఇది సరిగ్గా అక్కడ పడుకోగలదంటారా, నిద్ర లేకపోతే దీనికి వేడి చేసేస్తుంది, ఇది స్వేచ్ఛగా ఉండగలదంటారా, దీనికేమో ఎప్పుడు మీ నాన్నగారి పోలికలు పచ్చడి ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు, ఎప్పుడు ఆ వంకాయ కూర వంకాయ కూర అంటుంది, ఏమీ తిందు ఓ చిరుతిళ్ళు అక్కర్లేదు ఓ పళ్ళు అక్కర్లేదు, రేపు పొద్దున్న అక్కడ అలా పచ్చళ్ళు అవి ఉంటాయా, అక్కడేమో ఆ కాలేజీలో చదివిస్తే సాంబార్ తప్ప ఇంకేం ఉండదంటున్నారు, కాబట్టి పర్వాలేదా, ఇన్ని మాటలు అడుగుతుంది తల్లి, ఇక్కడ చదివిస్తే ఏం తప్ప, పోనిదురు ఇప్పుడు ఉద్యోగాలు వెళ్ళాలా ఊళ్ళు వెళ్ళాలా, అలానే మనం ముందు సందులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయికి ఇక్కడ కాలేజీలో చదివిన క్యాంపస్ సెలక్షన్లో బ్రహ్మాండమైన కంపెనీలో నెలకి 375,000తో వచ్చేసింది జీతం, మేము మన అమ్మాయికి రాకూడదు అంటే ఎందుకంత దూరాలు, ఆడపిల్ల ఎదర పెళ్లి చేయాలి, ఆ అన్నాలు పడక శుష్కించిపోతే ఏం బాగుంటుంది అంటుంది కదండి, ఇక్కడే అన్నీ ఉన్నాయి ఇక్కడే అన్నీ ఉన్నాయంటుంది తల్లి. మేనక కూడా అలాగే మాట్లాడిందండి. నిజంగా ఒక తల్లి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడించారు, తండ్రి ఎలా మాట్లాడాలో హిమవంతుడు అలాగే మాట్లాడాడు. చెప్పలా నిజంగా నిన్నటి రోజున అమ్మా నువ్వు పార్వతివి అని చెప్పింది ఆవిడ, ఇవాల్టి రోజున
కూతురుగా ఎంత బెంగెట్టుకుందో తెలుసా అండి, తపస్సు కెడతానంటే ఏమియు కొరత తపోవన భూములలో తపము చేయపోయదనంచిన్ ఏమరు భాషించదవో భామని నిన్నడవికెట్లు పంపుదు చెప్పుమా. అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తాను, అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తానంటున్నావు కదా, నేను కన్న తల్లినే, నిన్ను ఎలా పంపించనమ్మా అరణ్యానికి. నాకు నీ ముద్దులు నీ మాటలు నీ మధురాలాపములు నీమురి పంబుల్ రామ చూచిన పిమ్మట నామది ఎట్లుండ నేర్చునలిన దళాక్షి. నీ ముద్దులు నీ మాటలు నీ మధురాలాపాలు నీ మురిపాలు అందులో అప్పటి వరకు బాగానే ఉంటుంది కానండి, ఎంత గొప్ప సంస్కారవంతురాలు, ఎంత ధైర్యశాలి, ఎంత నిర్ణయాలు చేయగలిగినటువంటి తల్లి అయినా, ఎంత గొప్ప మనస్సున్నటువంటి వాళ్ళని వాళ్ళ 5 తరాలు తెలుసున్న సంబంధమైనా, 3 ముందే సంబంధం ముదిరిపోయి ఇంచుమించు ప్రతిరోజు వాళ్ళని రోజూ చూస్తున్నా, తీసుకెళ్లి అప్పగింతలు పెట్టే సమయంలో వియ్యాల వారి చేతులకి తమలపాకుతో పాలు రాసి పిల్ల చేతులు వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు గుండెలు కదిలిపోయి కంట నీరు రాకుండా ఉండడం సాధ్యమండి? ఉండదు, ఎవరైనా ఏడ్చేస్తారు కదా. ఇప్పుడు పాపం ఆవిడ అదే అంటోంది, ఇంట్లోకి వెడితే నువ్వు తిరిగినది నీ మురిపపు మాటలు నీ నవ్వులు నీ ముద్దు ఇవే జ్ఞాపకానికి వస్తాయి, కాబట్టి నిన్ను ఎలా పంపనమ్మా అరణ్యానికి, పునది అని అత్తవారిలా వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తావా భర్త కోసం, వెతికి తేవలసిన తల్లిదండ్రులం మేము ఉండగా నువ్వు వెళ్ళి తపస్సు ఏమిటమ్మా నీ భర్త కోసం. ఒకవేళ గంగావతంసుడున్నాడే ఆ శంకరుడు, తపస్సుకి తప్ప లొంగడమ్మా అలా పిలిస్తే వచ్చేవాడు కాదంటావా, ఎందుకమ్మా అరణ్యంలో పూజ మన ఇంట్లో చేసుకోకూడదా, అరణ్యంలో దొరికేవో మన ఇంట్లో ఉండవా. గంగావతంసు నిగరము మజ్జనమర్ప గంగా జలంబులు కలవు మనకు. రోజు అమ్మ శివలింగాన్ని పెట్టి అభిషేకం చెయ్యాలమ్మా అంటావా, హిమాలయ పర్వతాల్లోనే కదమ్మా మీ నాన్నగారి దగ్గరే కదమ్మా పనిచేస్తోంది గంగాదేవి, మనకున్న అపార్ట్మెంట్లోనే కదా ఓ ఫ్లాట్ ఉంది ఆవిడికి, కాబట్టి హిమాలయ పర్వతాల మీదే కదా తిరుగుతుంది మరి, కాబట్టి మీ నాన్నగారు చెప్తే రోజు గంగమ్మ పట్టుకొచ్చి గంగ ఇచ్చేస్తుంది, కాబట్టి చక్కగా రోజు గంగాచలంతో అభిషేకం చేసుకో. అరణ్యంలో కూర్చుని అభిషేకాలు ఎందుకు తల్లి. ఘననాంక కంకను కరమలంకారింప ఘన కంకణంబులు కలవు మనకు. అమ్మా ఆయన చేతులకి మంచి మంచి కంకణాలు తొడుగుతూ తాదాత్మ్యాన్ని పొందాలమ్మా సాకార రూపుడిగా భావన చేసినప్పుడు అంటావా, మీ నాన్న హిమవంతుడమ్మా ఎంత ఐశ్వర్య సంపన్నుడో తెలుసా, ఎన్ని ధాతువులున్నాయో ఎన్ని బంగారు వజ్ర వైఢూర్యములున్నాయో, హిమాలయ పర్వతములు ఉన్నది వల్ల ఇంత ఐశ్వర్యంతో శోభించింది భరతకన్నం, అటువంటి హిమవంతుడు నీ తండ్రమ్మ, ఎన్ని రత్న కంకణాలు కావాలి చెప్పు, రోజు పూజామందిరంలోకి పంపిస్తాం శంకరుడి చేతులకి తొడుగు. గంధేబదనుజారిగరకంటునలదింపగంధంబులెన్నియుకలవు మనకు. శంకరుడికి గంధంతో చక్కగా అనులేపనం చెయ్యాలనుకుంటున్నావా, ఎన్ని రకాల గంధాలు కావాలో చెప్పు, ఎన్ని రకాలైనటువంటి సువాసనలు స్వామికి అలంకారం చేస్తావో, ఎన్ని పరిమళగలవో ఆయనకి నువ్వు అలదుతావో, ఎంత గంధాలు అలుదుతావో చెప్పు. ప్రతిరోజు సిద్ధంగా పూజ వేళటికి గదిలో పెట్టేస్తుంటాం, చక్క మన ఇంట్లో కూర్చుని చేసుకో ఇవన్నీ. అలరు సాయక వైరి అలరించి పూజింప అలరు ఎన్నెన్ని ఒకలవు మనకు. ఆయనకి అలంకారం చేయడానికి అమ్మా అది కావాలమ్మా ఇది కావాలమ్మా మారేడు దళాలు కావాలమ్మా తుమ్మి పూలు కావాలమ్మా సంపంగి పూలు కావాలమ్మా అంటావా, నీ ఇష్టం ఎన్ని కావాలో చెప్పు. ఎవరో నిన్నటి రోజున నాకు పూజకి ఆ విశాఖపట్నంలో ఉండే సింహాచలం సంపంగిలు ఇచ్చారు, నేను పూజ చేసుకుందామని పుష్పాలు అక్కడ పెట్టుకుని అర్చన చేస్తూ పువ్వులు చూడగానే ఎంత పొగ్గిపోయాను, ఇవాళ అప్పా సింహాచలం సంపంగిలని అమ్మవారి పాదాలకి పూజ చేశాను. అలా అమ్మవారికి అలంకారం చేయడానికి నీకేం కావాలి, ఏ అలంకారాలు కావాలని నువ్వు అడుగు అనుకుంటున్నావో చెప్పు, అన్ని అలంకారాలు నీకు పూజామందిరంలో ఏర్పాటు చేస్తాం. మరియు ఏమీ అయిన మలహరు పూజింప కమల నేత్ర మనకు కలిగి ఉండ కాననములకేగ కలకంటి ఏలమ్మ వనములేడ ముగ్ధవనితలేడ. అన్నీ మనకుండగా అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తానంటావేంటమ్మా, అరణ్యం ఎక్కడా, ఇంత అందమైన ముగ్ధ వనితవి నువ్వెక్కడా, తల్లి అరణ్యానికి వెళ్ళిపోతానన్న మాట మాత్రం అనకు, నువ్వు ఇంట్లో ఉండి తపస్సు చేసుకో అని అడిగింది. అడిగితే అమ్మా ఒక్క మాట అనకు, మనశ్శాంతి కోసం
దూరంగా ఉండి లోపలకి అంతర్ముఖురాలనై శంకరుడి పాదములు పట్టి పూజించి శంకరుణ్ణి నా వాడిగా చేసుకోవాలి. ఇది నా కోరిక. కనుక నేను తపోభూములకు బయలుదేరుతాను. కొంతమంది చిలికెత్తెల్నిచ్చి పంపిస్తుంటే ఆఖరి నిమిషంలో కూడా ఆవిడ అందిట, మేనకాదేవి ఉ మా అందిట. ఉ అంటే తపస్సునకు మా వెళ్ళవద్దు, తపస్సునకు వెళ్ళవద్దు అని పిలిచింది కాబట్టి ఉమా అన్న పేరు వచ్చింది లోకంలో. ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివ భవాని రుద్రాణి అని పిలుస్తాం కదా అమ్మవారి నామాల్లో, కాబట్టి ఉమా అని పిలిచింది. అంటే తపమునకు వెళ్ళవద్దు అని అది ఆవిడ పేరయింది. ఇప్పుడు పార్వతీదేవి తపస్సుకు బయలుదేరుతోంది. హరినీలముల బోని ఎలకడ అలకల జడలల్లి మహిత రుద్రాక్షదామములు చుట్టి బాలచంద్రుబోని ఫలస్థలంబున భస్మత్రిపుండ్రంబు పరగ తీర్చి తరుణవల్లియుబోని కనువల్లి నిండారబదనిచ్చి పలుచని భస్మమలది కాముచక్రము బోలుకటి చక్రతలములదనరు కాషాయ వస్త్రంబు గట్టి విషము బోలికేల నెసగగ మండలవు దండ పుండరీకతను కళాసములు ధరించి భువన మోహన శ్రీయకు గౌరి తపసి వేషధారి అయ్యే. అందమైనటువంటి కబరీ బంధంతో ఇన్ని పూలతో అలంకారం చేయబడేటటువంటి ఆ ముడికి ఆవిడ రుద్రాక్షల్ని చుట్టుకుందిట. బాలచంద్రుడిగా ఉండేటటువంటి పాలస్థలం మీద మూడు విభూతి రేఖల్ని తీర్చుకుని బొట్టు పెట్టుకుందిట. ఒంటి నిండా అంగరాగములు రాసుకునేటటువంటి తల్లి పలుచగా ఒంటి నిండా భస్మాన్ని రాసుకుందిట. పట్టుపట్టలు కట్టుకునేటటువంటి తల్లి ఒక కాషాయ వస్త్రాన్ని ఒంటికి కట్టుకుందిట. ఎంత కష్టపడిందండి నా తల్లి శంకరుణ్ణి పొందడానికి. అటువంటి తల్లి కమండలం పట్టుకుని తపోదండాన్ని పట్టుకుని బయలుదేరి గౌరీ తాపస్సు అయి అరణ్యంలో కూర్చుని తపస్సు మొదలుపెట్టి, అటువంటి ఇటువంటి తపస్సు కాదండి, ఎంత ఘోరమైన తపస్సు చేసిందంటే తల్లి, నాలుగు దిక్కుల మంటలు రాల గవిని వీధినున్న గ్రహపతికెదురై రాలపై నిలిచివేసవి కాలము తపమాచరించే కన్య ప్రీతి బాలచంద్రమౌళి పాదంబుజంబును విమల హృదయ కమల వీధి నీపి నిరజాత నేత్ర నిష్కళాంకత్మయై చెలువ మిగిలి తపస్సు చేయ తొడగే. వేసవి కాలంలో మండిపోతున్నటువంటి ఒక రాతి మీద నిలబడి సూర్యుణ్ణి చూస్తూ తపస్సు చేసింది. శీతాకాలంలో నీటిలో నిలబడి తపస్సు చేసింది. వర్షాకాలంలో వర్షధారా మధ్య నిలబడి తపస్సు చేసింది. ఇది పగలని ఇదిరే అయ్యని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతిదా మది తలపోయక ఈ క్రియ పదపటి కాలంబు సలిప పరమ తపంబున్. ఇది ఎండని కాని ఇది వానని కాని ఇది చల్లని కాని ఇది రాత్రిని కాని ఇది పగలని కాని మర్చిపోయింది. మర్చిపోయి ఘోరాతి ఘోరమైన తపస్సు చేసేస్తోంది. కొంతకాలానికి ఆహారం కూడా మానేసి కేవలం ఆకులు మాత్రమే తింది. శుష్కించిపోయి అంత అందమైనటువంటి పార్వతీదేవి సన్నగా దర్భలైపోయింది. ఇంతంత లోతుకి కళ్ళు వెళ్ళిపోయి ఆకులు తినడం కూడా మానేసింది. అపర్ణ అయిపోయింది. అపర్ణ అయిపోయి అలా ఉండి తపస్సు చేస్తుంటే కదిలిపోయట శంకరుడు. ఇప్పుడు తాను కదిలొచ్చాడు. ఇప్పుడు తానే కైలాసం నుంచి బయలుదేరి ఎంత టక్కరివాడండి, తన పెళ్లి తానే పాడు చేసుకుందామనుకున్నవాడు లోకంలో శంకరుడు. బయలుదేరి ఎంత గొప్పగా వచ్చాడో తెలుసండి. గ్రక్కున భూతియున్న సలికమ్మును బిబ్బులితోలు చీరయున్ చుక్కలరేని జూటమును జొక్కపు గంగయుమేన బాములం చిక్కని శూలలతా చిక్కని శూలలాతములు చేతులు రెండును పుర్రెకుండదా చక్కగా దాచి వచ్చే నరజానుడు శంభుడు సంభ్రమంబునన్. బ్రహ్మచారి రూపంతో ఆ ఒంటి మీదున్న పావులన్నీ తీసేశాడు. జటాజూటం తీసేశాడు, చంద్రరేఖ తీసేశాడు, పట్టుపుట్టం విప్పేశాడు. అన్నీ తీసేసి ఒక బ్రహ్మచారి వేషం వేసుకున్నాడు. వేసుకుని అసలు ఈవిడ మనస్సు ఎంతవరకు నిలబడుతుంది చూడాలనుకున్నాడు. ఇది ఆయన చూడాలనుకోవడం కాదు, ఆయన మనస్సు ఆవిడికి, ఆవిడ మనస్సు ఆయనకి తెలియదండి. పార్వతీదేవి మనస్సు ఎంత గొప్పగా శంకరుడి మీద ఉంటుందో లోకానికి చూపించాలనుకున్నాడు. తమరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో క్రమ్మి రంగు పలంచి గోచితోడ మలనన్న ధవళంపు ముద్దు పేలిక తోడ ఇమ్మైన కృష్ణాజినమ్ముతోడ
వలపలబెట్టిన విలిజహ్నిదముతోడ రమ్యభస్మ త్రిపుండ్రమలతోడ అక్షమాలికతోడ ఆ చిన్ని కూకటి జుట్టుతో మేధావి బొట్టుతోడ ఎడమ కేలదనదు పొడవ దండము వేల ఉంగరమును దర్భయును విలుంగ గొడుగు పట్టివటువు కుర్రదైతనియను శూలి మంచు కొండ చూలికడకు. ఆ దర్భల్ని ముంజిగా కట్టుకున్నాడు, ఓ కృష్ణాజినం కట్టుకున్నాడు, బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా ఓ గోచి పెట్టుకున్నాడు, ఎడంచేతిలో ఓ కర్ర పట్టుకున్నాడు, చక్కగా విభూతి రేఖలు పెట్టుకున్నాడు, ఓ చక్కటి బొట్టు పెట్టుకున్నాడు, వెనక ఒక పిలక పెట్టుకున్నాడు. పెట్టుకుని ఒక బ్రహ్మచారి వచ్చినట్టుగా పార్వతీదేవి తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశానికి బయలుదేరి వచ్చాడు. నిజంగా బ్రహ్మచారి రూపంలో వచ్చినటువంటి శంకరుడి యొక్క అందంటండి జగత్తు మోహించింది ఆయన అందాన్ని చూసి. ప్రవరాక్యుడు వస్తే మనుచరిత్రలో అంటారు మహానుభావుడు అలసాని పెద్దనగారు, అర్ధచంద్రునితే తన మగలించులలాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కుతద్దములయందు జిగివెళ్ళు వలుచిందురమణీయమణి కుండలములతోడ పసిడి వ్రాత జలంగు మిసిమిదోప జలంగు వరుణం సకోత్తరీయంబుతోడ సరిలైన రాకట్టు జడురామల కట్టు బెడగారు నీర్కావి పింజతోడ ధవల ధవలమలగు జన్నిదములతోడ కాశికాముద్దైడిన ఉంగరంబుతోడ శాంత రసముప్పు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్యవియచ్చర ప్రవరుడపుడు అంటాడు. ఒక బ్రాహ్మణుడు తెల్లటి జంజంతో బయలుదేరుస్తుంటే ప్రవరాక్యుడు ఎంత అందంగా ఉన్నాడో ఆ వరుధిని వృత్తాంతంలో చూపిస్తారు. అలా అంత అందగాడిగా బ్రహ్మచారిగా బయలుదేరి ఆవిడ తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చాడు. వచ్చి పార్వతీదేవి వంక చూశాడు. చూసి ఇప్పుడు అందంగా కనపడడానికి అవకాశం ఉందండి ఆవిడ. ఇప్పుడు అంటున్నాడు, నీ తల్లిదండ్రులెవ్వరకో నిరజలోచన ఎవరీవు నీవే తపమేళ చేసదవు అదెవ్వడకోని నిలువాడు తానో తరణీలభవనోన్నతరు మోహనమూర్తి రాజసంఖ్యాతము మానియి అడవికేగి తపం బిటు చెయ్యనేటికిన్. హిమవంతుని యొక్క కుమార్తెవి హైమవతివి పార్వతివి రాశీభూతమైనటువంటి సౌందర్యం, ఈవి తల్లి ఎవరు తండ్రి ఎవరు తెలియని వాళ్ళే అడుగుతున్నాడు. ఇంత అందంగా ఉందే ఇక్కడికి ఇద్దుకొచ్చింది, అరణ్యంలో కూర్చుని పెళ్లి కావలసిన పిల్ల తపస్సు చేయడం ఏమిటి, ఎవరిని భర్తగా పొందాలనుకుంటోంది, ఎందుకు ఇంత గొప్ప తపస్సు చేస్తోంది ఈవిడ, అసలు ఈవిడ ఏమిటి, ఈవిడ కథ ఏమిటి, ఈవిడ కారుణ్యం ఏమిటి నాకు చెప్పవలసింది అని చెప్పి ఆ చుట్టూ ఉండేటటువంటి చెలికత్తెలను అడిగాడు. అంటే చెలికత్తెలు అన్నారు, తల్లి మేనక పుణ్యకామిని తండ్రి కొండలరాజు ఈ మొల్లగంధికి గౌరి నాను మూడు కన్నుల దేవరం వల్ల భుండని కోరి సేయునవరజాచ్యుత పంబు మేమెల్ల దాసులమై చరించదమింటికి మునివల్లభ. ఈమె హిమవంతుని యొక్క కుమార్తె, పేరు గౌరీ, మూడు కన్నులున్నటువంటి పరమశివుణ్ణి భర్తగా పొందాలని ఈవిడ తపస్సు చేస్తోంది, ఓ ముని ఇది ఆవిడ యొక్క కథ అని చెప్పారు. ఆయన అన్నాడా బ్రహ్మచారి, బ్రహ్మచారి అసలు ఇలా మాట్లాడచ్చండి, బ్రహ్మచారి స్నాతకం చేసే వరకు అద్దమే చూసుకోకూడదు, అప్పుడు చూపిస్తారు అద్దం. ఏమండి సమ్మగారు, అద్దం చూసుకోకూడదు, చురకర్మ చేసుకోకూడదు, భార్య ఇచ్చే మొదటి తాంబూలం వరకు తాంబూలం వేసుకోకూడదు, ఇన్ని నియమాలు ఉన్నాయి. అసలు అలా ఎక్కడ ఉన్నాయి లేండి, అవన్నీ పుస్తకాల్లో ఉన్నాయి. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఆ బ్రహ్మచారి ఆవిడ్ని చూసి అంటున్నాడు, ఒక స్త్రీ సౌందర్యం గురించి బ్రహ్మచారి మాట్లాడచ్చు అసలు. కొండల రాజుగారపు కూతురువై నవయవ్వనాంగివై నిండిన లక్ష్మితో చలులు నిచ్చలు గొల్వగ గేలిమై సుఖంబుండుటమాని సౌఖ్యముల నల్లని జంగమువాని కోరి ఈ కొండకు ఒత్తురే వనట కుందుదురే ఇతటంతలోదరి. అంత అందమైన దాని హిమవంతుని యొక్క కూతురివి, మేనకాదేవి కూతురివి, పార్వతీదేవివి, ఎక్కడో ఆ జంగమదేవర పరమేశ్వరుడి గురించి నీకు తపస్సు ఏమిటమ్మా, నీలాంటి అందగత్తె ఎక్కడుందమ్మా, చూచితి నాగకన్యల చూచితి దానవ దైత్య కన్యల చూచితి దేవకన్యల చూచితి కేచర సిద్ధ కన్యకల్ చూచితి మత్స్య కన్యల చూచితి సాధ్యమునింద్ర కన్యకల్ చూచితి గాని ఏదల చూడ గిరీంద్రజ బోలు కన్యకన్. ఎందరినో కన్యల్ని చూశాను, సిద్ధ గంధర్వ గరుడ కిన్నెర కింపురుషాది దేవత గణముల యొక్క కుమార్తెల్ని చూశాను, ఈవిడకున్న అందం వాళ్ళు ఎవ్వరికీ లేదు, ఇంత అందగత్తేమిటి, ఆ శంకరుడి గురించి తపస్సు ఏమిటి, పాపం ఈవిడికి ఎవరు ఆయన ఫోటో చూపించలేదేమో, ఆయన ఎలా ఉంటాడో చెప్పలేదేమో, పిచ్చి తల్లి తెలియక శివుడు అంటే చాలా అందంగా ఉంటాడు అనుకుని తపస్సు చేస్తుందేమో, అసలు ఆయన ఎలా ఉంటాడో ఒకసారి ఈవిడికి నేను చెప్తాను, చెప్పాక కూడా తపస్సు చేస్తుందా, నిజంగా శంకరుడు ఎంత అందంగా ఉంటాడో ఆయనకి తెలియదా, ఆయనే కదా
కానీ చూడండి ఎంత టక్కెడతనంతో మాట్లాడాడు. తరలాక్షి ఆతండు ధనవంతు దందమా కొడి వేడిన కాని కూడు లేదు. ఆహా తల్లి ఎంత గొప్పవాడు కావాల్సి వచ్చాడమ్మా, ఏ ఆడదైనా లోకంలో ఏం కోరుకుంటుంది, తనకు అన్నం పెట్టేవాడు కావాలంటుంది. ఈయన నీకన్నం పెట్టడం కాదమ్మా, బ్రహ్మకపాలం చేత్తో బచ్చుకుని ఇంటింటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటుంటాడు అంతటి మహాజ్ఞాని. తను అడిగి తెచ్చుకుంటే తప్ప తనకే అన్నం లేదు. ఈయన దొరికాడమ్మా నీకు భర్తగా. తరలాక్షియాతండు ధనవంతుడందమా కొరివేడిన కాని కూడు లేదు. చిన్నారి వయసున చిన్నవాడందమా ఎన్నటి వాడకో ఎరుగరాదు. పోనీ ఏదో చిన్నపిల్లాడు చక్క చాలా అందంగా ఉంటాడు, ఏదో పెళ్లి నాలుగు చోట్ల భిక్ష తెస్తే తెచ్చాడు, కానీ అబ్బాయి ఏమందాం ఏమందాం అందామా అంటే అసలు వయసు తెలుసుకోవడానికి ఎప్పుడు పుట్టాడో తెలుసున్నవాడు ఎవరున్నాడమ్మా. దీని గురించి ఎంత చిత్రం జరుగుతుందో రేపు పార్వతీ కళ్యాణంలో చూద్దరు కానీ.